హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఈఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఈరోజు కోవిడ్ బులెటిన్ రిలీజ్ అయింది ఏపీది దానికి సంబంధించి పూర్తి వివరాల టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియో అయితే ఒక లైక్ చేయండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ డైలీ అప్డేట్స్ అయితే ఇస్తుంటాను తెలంగాణ కోవిడ్ బులెటిన్ కోసం ఈ వీడియో డిస్క్రిప్షన్లో తెలంగాణ ఛానల్ లింక్ ఇస్తాను అది కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే అక్కడ కూడా కోవిడ్ బులెటిన్ ఇవ్వడం జరుగుతుంది మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో గత ఇరవై నాలుగు గంటల్లో ఎనభై వేల ఆరు వందల నలభై ఒక్క శాంపిల్స్ పరీక్షించగా రెండు వేల అరవై ఎనిమిది మంది ఇక్కడ పాజిటివ్గా రావడం జరిగింది కోవిడ్ వల్ల ప్రకాశంలో ఆరుగురు కృష్ణాలో నలుగురు చిత్తూరులో ముగ్గురు గుంటూరులో ముగ్గురు నెల్లూరులో ఇద్దరు తూర్పుగోదావరి శ్రీకాకుళం విశాఖపట్నం మరియు విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రెండు వేల నూట ఇరవై ఏడు మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు ఇక్కడ నేటి వరకు రాష్ట్రంలో రెండు కోట్ల నలభై నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల యాభై ఒక్క శాంపిల్స్ని అయితే పరీక్షించిందనమాట రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వరకు ఈరోజు కేసులు చూస్తే అనంతపురం యాభై ఒకటి చిత్తూరు మూడు వందల పదిహేను ఈస్ట్ గోదావరి మూడు వందల ముప్పై ఏడు గుంటూరు నూట ఎనభై రెండు వైఎస్ఆర్ కడప పద ఇక్కడ ఒక వంద పదహారు కృష్ణ రెండు వందల యాభై ఒకటి కర్నూలు పద్దెనిమిది నెల్లూరు రెండు వందల ఐదు ప్రకాశం రెండు వందల ఏడు శ్రీకాకుళం అరవై ఎనిమిది విశాఖపట్నం తొంభై విజయనగరం ముప్పై వెస్ట్ గోదావరి నూట తొంభై ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ రెండు వేల అరవై ఎనిమిది కేసులు ఈరోజు రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ రికవరీలు కూడా రెండు వేల నూట ఇరవై ఏడు అయితే ఉండడం జరిగింది సో చూశారు కదా ఇది ఈరోజు కోవిడ్ బులెటిన్ సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో అయితే లైక్ చేయండి ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి